Hello viewers, welcome to Telugu Dictionary classes. This is Ahmed Shishe. So, TET notification aslo eppudu untundi? Andhra Pradesh lo aslo TET notification eppudu untundi? Aslo untunda leda? TET notification ee year untunda leda? Next year untunda? Lekapothe 2024 la untunda? Aslo madam enti madam aslo TET notification vastunda leda? Ani chaala mandi chaala aslo mem preparation cheyala? Lekapothe notification mundu cheyala preparation? Lekapothe notification vachin tarava cheyala? ఇలా చాలా మందికి చాలా డౌట్స్ అన్నమాట. ఒక్క డౌట్ కాదు, అసలు టెట్ నోటిఫికేషన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా మేడం? ఇప్పటి నుండి చేస్తే ఇప్పటి నుండి చేయాలా ప్రిపరేషన్, లేకపోతే నోటిఫికేషన్ వచ్చాక చేయాలా? సో ఇన్ని డౌట్స్. మనకి సిలబస్ ఎప్పుడు ఇచ్చారండి? సో సిలబస్ వచ్చింది తెలుసా మీకు? అందరికీ గుర్తుందా సిలబస్ విడుదల చేశారు? అఫీషియల్గా సిలబస్ వచ్చింది ఆ విషయం మీకు తెలుసా? సో ఎంతమంది సిలబస్ చూసారు? అసలు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సిలబస్ మొత్తం పూర్తి అవగాహన పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టెట్కి సంబంధించిన సిలబస్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో ఆ సిలబస్ని బేస్ చేసుకుని ఎంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో సార్ సిలబస్ చూసారా? కొత్తగా వచ్చిన టాపిక్స్ ఉన్నాయా? కంటెంట్ ఉంది? ఏపీ న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సో ఇంత ప్రిపరేషన్ అనేది ఇంకా చాలామంది మొదలు పెట్టారు. నేను అనుకుంటుంది ఏంటంటే, మొదలు పెట్టాలా వద్దా? నోటిఫికేషన్ వచ్చాక మొదలు పెడదాం ఇప్పుడెందుకు అని చాలామందికి క్వశ్చన్ మార్క్. సో నన్ను చాలా అనమాట, అసలు 1 వీక్గా లాస్ట్ వీక్ నుండి నాకు చాలా మెసేజెస్ అనమాట, ఎక్కువగా వాట్సాప్లో కావచ్చు అట్లని. సో దీని గురించి నేను వీడియో వేయాలి. అసలు ఎందుకు నోటిఫికేషన్కి ప్రిపరేషన్కి లింక్ పెడుతున్నారు అసలు? సో ఏంటి నోటిఫికేషన్ వచ్చాక? నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, అసలు 2 మంత్స్ కన్నా ఎక్కువ టైం ఉంది. సో 2 మంత్స్లో మొత్తం 5 సబ్జెక్ట్స్ సంబంధించిన కంటెంట్ ప్లస్ మెథడాలజీస్ని మీరు కవర్ చేయగలరా? కవర్ చేయగలరా? ఎందుకు అసలు ప్రిపరేషన్కి నోటిఫికేషన్కి మీరు లింక్ పెడుతున్నారో నాకైతే అర్థం కాదు. సో దీని గురించే నేను ఈ వీడియో అయితే వేసాను. ఈ వీడియో మీకు ఒక మోటివేషనల్ వీడియో అనమాట. అసలు టెట్ డిఎస్సికి నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మీరు ఇప్పటి నుండి మొదలు పెట్టాలి. అసలు చాలా సిలబస్లో మార్పులు వచ్చాయి కాబట్టి ఆ సిలబస్ మార్పులు అనుగుణంగా చాలామందికి మ్యాథ్స్ వీక్ ఉన్నారు, ఇంగ్లీష్ కంటెంట్ వీక్ అంటున్నారు. సో ఇవన్నీ ఎలా చేస్తున్నారు? అసలు చదువుతున్నారా లేదా? మొదలు పెట్టారా లేదా ఇంకా ప్రిపరేషన్ మీద? నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారు. సో నేను మిమ్మల్ని ప్రిపరేషన్ గురించి అడుగుతాను అనమాట. సో అందరూ నోటిఫికేషన్ ఎప్పుడైనా అడుగుతున్నారు కదా, నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు సిలబస్లో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఏపీ టెట్ సిలబస్లో మొత్తం సిలబస్ అంతా అయిపోయింది మేడం. మేము అంతా చదివేశాం, ఇంగ్లీష్ చదివేశాం, మ్యాథ్స్ అయిపోయింది, సైకాలజీ ఐసీటీ మొత్తం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ పథకాలన్నీ మాకు తెలుసు, సిసి మొత్తం చదివేశాం అన్న వాళ్ళు తప్పకుండా నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. సో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సిలబస్ మొత్తం అయిపోయింది మాకు, నోటిఫికేషన్ ఒక్కటే లేట్. నోటిఫికేషన్ పడిన వెంటనే మేము వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తాం, టెట్ రాసేస్తాం, ఆ తర్వాత డిఎస్సి కూడా రాసేస్తాం, జాబ్ కూడా వస్తుంది అన్నవాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. సో అదనమాట. అంతే, ఎంత అలా అడుగుతున్నారు చూడండి. నోటిఫికేషన్ నేను చెప్పాను, నోటిఫికేషన్ వస్తుందండి. ఎందుకు రాకుండా ఎక్కడికి పోదు? వస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వస్తుంది. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది ఇది కూడా అడుగుతున్నారు, మేడం సైకాలజీ క్లాసెస్ ఏంటి అని చెప్పి. సో మన యాప్ ఉంది కదండి, తెలుగు డాక్టర్ క్లాసెస్ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో సైకాలజీ క్లాసెస్ అనేవి ఇప్పటి నుండి మనకి యాప్లోనే అవైలబుల్ ఉంటాయి. సో చాలామందికి ఇది డౌట్ అనమాట, ఇంకా యూట్యూబ్లో ఉంటుందా మేడం, యాప్లో ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూ అండ్ ఓల్డ్ సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా సైకాలజీ అలా లాంచ్ అయిపోయింది. యాప్లో చాలామంది పర్చేస్ చేస్తారు. సో ఇప్పుడు 50% ఆఫ్లో ఉందండి ఈ కోర్సు. సో మీరు తప్పకుండా చేయండి. ఆఫర్ వెళ్ళకముందే తప్పకుండా, మ్యాక్సిమం ఎన్నో రోజులు ఉండదు, ఇంకొన్ని రోజుల్లో మనకి ఆఫర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పటి నుండి మొత్తం అలాగే అయిపోయింది. ఐసీటీ యూనిట్ 3 థర్డ్ యూనిట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఐసీటీ మనకి 4 అండ్ 5 ఇచ్చారు. 4th యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం ఆల్మోస్ట్. డైలీ షెడ్యూల్తో వీడియోస్ వస్తున్నాయి, టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాను, అండ్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మెథడాలజీ కోర్స్ ఉంది కదా, అది 199 అండి. 199 రూపీస్ది మొన్న ఆఫర్ అయిపోయింది అనమాట, 399కి వెళ్ళిపోయింది. సో ఆఫర్ ఎండ్ అయిపోయింది. సో అప్పుడు నాకు చాలామంది మెసేజ్ చేశారు, మేడం ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు తప్పకుండా ఆఫర్ని అయితే అలాగే ఉంచండి, నోటిఫికేషన్ వచ్చే వరకు ఏ ఆఫర్ని పెంచకండి, అలా ఉంచండి, మేము పర్చేస్ చేస్తాం అనేసి అన్నారు. సో ఇంకా 199కే పెట్టేశానండి. ఇంకా ప్రతి ఆఫరు మీకు ఆఫర్లోనే అవైలబుల్ ఉంటుందన్నమాట, ప్రతి కోర్సు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. చాలా తక్కువ అమౌంట్స్లో ఉన్నాయి. లేదు మీరు సపరేట్గా తీసుకుంటారంటే 99 రూపీస్ది తెలుగు మెథడాలజీ ఉంది,
లేదు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవిఎస్. సో మీరు ఏం చేయాలంటే ముందు యాప్ డౌన్లోడ్ చేయండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసి ఈ స్టోర్కి వెళ్ళండి. ఏంటండి స్టోర్కి వెళ్ళండి, అక్కడ బ్యానర్స్ ఉంటాయండి, తెలంగాణకు సంబంధించి తెలంగాణ సైకాలజీ కోర్సు ఉంది, వాళ్ళ సిలబస్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోర్సు, మెథడాలజీ కోర్సు, మొత్తం రెండు స్టేట్లకి యూజ్ అయ్యే విధంగా మెథడాలజీ కోర్సు అన్నీ వచ్చేస్తున్నాయి. తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవిఎస్ సైన్స్ సోషల్ అన్నీ కలిపి మీకు మెథడాలజీ 199 రూపీస్కి ఇంకా ఆఫర్ అలాగే ఉంది. మీ రిక్వెస్ట్ మేరకు ఆ ఆఫర్ నేను అలాగే పెట్టాను, పెంచలేదు. మన లాస్ట్ వీక్ నుండి అది ఇంక్రీజ్ అయిందన్నమాట. సో లాస్ట్ వీక్ నుండి నాకు మెసేజెస్ కాల్స్ వస్తున్నాయి. సో నెంబర్ కూడా చూస్తున్నారు కదా, మీకు కోర్స్ పర్చేస్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్ కూడా మీరు తప్పకుండా ఇచ్చేయండి. సో ఇప్పటి నుండి మనకి చాలా నీట్గా ఉన్నాయండి, చాలా లో ప్రైస్ కూడా. సో మంచి హ్యాండ్ రిటన్ నోట్స్ అయితే ఇస్తున్నాను, మీరు బుక్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా. థియరీ పార్ట్ అంతా నేను బాగా ఇంపార్టెంట్ హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను పీడిఎఫ్ రూపంలో యాప్లో, వాటికి సంబంధించి వీడియో క్లాసెస్ ఉంటాయి. సైకాలజీ క్లాసెస్ అయితే ఎక్సలెంట్ క్లాసెస్ అన్నమాట. సో ఆ క్లాసెస్ గురించి కూడా ఎవరేమంటున్నారో మీరు విందరు కానీ, అసలు సైకాలజీ సంబంధించి పర్చేస్ చేసిన వాళ్ళు, కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళు ఏమంటున్నారో కూడా నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను, మీరు వినండి. సో అదనమాట, అంత మంచి క్లాస్ అని ఉన్నాయి. సిలబస్ అంతా కవర్ చేసుకుంటూ టెస్ట్లు పెట్టుకుంటూ నేను వీక్లీ టెస్ట్లు పెట్టుకుంటూ పీడిఎఫ్ నోట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను యాప్లో. సో ఇది నేను చెప్పేది అదే, మీకు ఏంటి ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నాను. సో నోటిఫికేషన్ వచ్చాక అసలు టైం ఉండదు, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, చక్కగా మీరు డౌన్లోడ్ చేయండి యాప్, మీకు అన్నీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది, డైలీ షెడ్యూల్తో రోజు ప్రతిరోజు మీకు వీడియోస్ వస్తున్నాయి, డౌట్ సాల్వింగ్ ఉంటుంది, సండే సండే మీకు డౌట్ సాల్వింగ్ ఉంటుంది, సండే డౌట్ సాల్వింగ్ ఉంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని అడగచ్చు, వీక్లీ వన్స్ నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీకేమైనా సందేహాలు ఉంటే సబ్జెక్ట్ సంబంధించి. సో హౌస్ వైఫ్స్కి, హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో, జాబ్ హోల్డర్స్ ఉన్నారో, అందరికీ బాగా యూజ్ అయ్యే యాప్, చాలా తక్కువ ప్రైజెస్లో ఇస్తున్నానండి. ఏ కోర్సు కూడా మీకు 500 దాటలేదు అనమాట, అంత తక్కువగా ఉన్నాయి ప్రతిదీ కోర్సు కూడా. 99 రూపీస్ నుండి స్టార్ట్ అయింది అనమాట ప్రతి కోర్సు. సో చాలా బాగా నేనే ప్రొవైడ్ చేస్తున్నాను, నేనే టీచ్ చేస్తున్నాను విత్ టెస్ట్స్ అండ్ పీడిఎఫ్స్తో పాటు కోర్సు ప్రతి. సో అదనమాట, ప్రిపరేషన్ కాన్సెప్ట్ చేయండి, నోటిఫికేషన్ గురించి కాదు. నోటిఫికేషన్ వస్తుందండి, తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. అది మీకు ఆల్రెడీ తెలుసే కదా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు అయిన వెంటనే నోటిఫికేషన్ తీస్తారనేసి మనకు ఒక వార్త అయితే వచ్చింది. సో అది అమలు అవుతుంది, అమలు చేస్తూ వస్తున్నారు. సో అది అమలైన వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో నోటిఫికేషన్ రాకముందే మీరు రెడీగా ఉండాలి ప్రతిదీ ప్రిపేర్ అయ్యి. సో సైకాలజీ బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన యాప్లో ఉన్నాయి, నేను టీచ్ చేస్తున్నాను, శాంపుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు, శాంపుల్ వీడియోస్ కూడా ఉన్నాయండి, మీరు ఫోల్డర్స్కి వెళ్తే మీకు శాంపుల్ వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో top 20 సైకాలజీ క్లాసెస్ ఉన్నాయి కదా, మీరు అందరూ విన్నవాళ్ళే నా క్లాసెస్ విన్నవాళ్ళు. సో అదనమాట, సో అది ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, నోటిఫికేషన్ మీద కాదు. నోటిఫికేషన్ వచ్చాక ఎలాగో అసలు టైం ఉండదు, అప్పటికి మీరు మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి, టెస్ట్లు రాసేయాలి, పీడిఎఫ్ నోట్స్ మీ దగ్గర రెడీగా ఉండాలి. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలన్నమాట. సో ఒక్కసారిగా చదవలేరండి, మీరు మొత్తం అంతా బర్డెన్ అయిపోతుంది అనమాట. మీకు సైకాలజీ కావచ్చు, ఇంగ్లీష్ కంటెంట్ కావచ్చు, మ్యాథ్స్ కంటెంట్ కావచ్చు, తెలుగు కంటెంట్ కావచ్చు. సో చాలా ఇబ్బంది అయిపోతుంది. సో కోర్సు మన యాప్లో ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ సైకాలజీ స్టార్ట్ చేస్తాం, సో మెథడాలజీస్ మొత్తం అన్నీ ఒక కోర్సులో ఇచ్చేస్తున్నాను మీకు. 24 మార్క్స్కి 30 మార్క్స్ సైకాలజీ ఉంటుంది, ఇంకా మనం ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ ఈ 3 స్టార్ట్ చేసుకుంటే మనకి ఫుల్ కోర్స్ అనేది ఉంటుంది అనమాట. సో అది తప్పకుండా అందరూ యాప్ని డౌన్లోడ్ చేయండి, ఒక యాప్ ఉంటే చాలు మీకు మొత్తం ఫుల్గా మీకు అంతా నేను కవర్ అవుతుంది. సో తప్పకుండా డౌన్లోడ్ చేయండి కోర్సు. అది ముందు ఆఫర్ వెళ్ళక ముందు మీరు పరిచయం చేయండి, తర్వాత ఆఫర్ వెళ్ళిపోయిందో చాలామంది కామెంట్ చేసి మెసేజెస్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, మేడం ఆఫర్ ఎలా తీసేస్తున్నారు ఏంటి మాకు తెలియలేదు మేడం అంటే, ఎలాగండి వీడియోస్ చూస్తున్నారు కదా, నేను టెలిగ్రామ్స్లో షేర్ చేస్తున్నాను, టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. తప్పకుండా అది ప్రతిదీ మీరు ఫాలో అవుతుండండి, సోషల్ మీడియాస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. సో ఈ ఆఫర్ గురించి కూడా, ఇప్పుడు మెథడాలజీ కోర్స్ అయితే ఇంకా 199కి ఉంది. సో తప్పకుండా అది పర్చేస్ చేయండి, ఎవరైతే పర్చేస్ చేయలేదో. ఇంగ్లీష్ మీడియం ఉందండి, ఇంగ్లీష్ మీడియం సీటెట్కి యూజ్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది, తెలుగు మీడియం కోర్స్ ఉంది, అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరువేరుగా కోర్సెస్ అయితే ఉంది. సో అదనమాట, బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రిపరేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి.
నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది, రాకుండా ఎక్కడికైతే వెళ్ళదు. సో నోటిఫికేషన్ గురించి కాకుండా మనం ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చేలోపు మొత్తం మీకు కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఎవరెవరైతే మొత్తం మనకి న్యూగా వచ్చిన సిలబస్ మొత్తం మనం కంప్లీట్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చే ఆ 2 మంత్స్ కూడా టైం ఉంటుంది కదా, ఆ మంత్స్లో మనం చేయాల్సిన పని ఏంటంటే రివిజన్, కేవలం రివిజనే. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు కోర్స్ పర్చేజ్ చేసి సైకాలజీ అన్నీ ఒకేసారి చూసేసుకుందాం, అన్నీ ఒకేసారి చదివేసుకుందాం అంటే మీకు ఏం అర్థం కాదు. ఇలా డైలీ మీరు చదువుకుంటూ, వీడియోస్ చూసుకుంటూ, పీడిఎఫ్ నోట్స్ రాసుకుంటూ, వీక్లీ టెస్ట్లు అటెంప్ట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనైతే ఏం చేయలేను, ఇప్పుడు కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పర్చేజ్ చేసిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో అదనమాట, వాళ్ళు ఏంటంటే మీకన్నా అడ్వాన్స్లో ఉంటారు. ఇప్పుడు కోర్స్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే అడ్వాన్స్లో ఉంటారనమాట, అన్నీ బాగా అర్థమైపోయి వాళ్ళు కేవలం రివిజన్ని ఆ టైంలో యూజ్ చేసుకుంటారు. మీరేంటంటే మళ్ళీ చదవాలి, మీరు చూసుకోవాలి, నోట్స్ ప్రిపేర్ చేయాలి, టెస్ట్లు రాయాలి, అన్నీ బర్డెన్ అయిపోతుందండి. ఇప్పటికే మనకి 50 వీడియోస్ వరకు ఉన్నాయి. సో ఇంకా మనం అలా చేసుకుంటూ వెళ్తున్నాం, సైకాలజీ డైలీ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వీక్లీ టెస్ట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాం. సో తప్పకుండా కోర్సులు అయితే తీసుకోండి, సైకాలజీ అండ్ మెథాలజీ కోర్సెస్. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇదన్నమాట స్మాల్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ ఎవరు అసలు ప్రిపరేషన్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రిపరేషన్ మాత్రం అస్సలు ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.